అసలు ఆవలింతలు ఎందుకు వస్తాయో తెలుసా? దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరం సహజంగా నిర్వహించే ప్రక్రియల్లో ఆవలింత కూడా ఒకటి. కొందరికి ఇవి ఎక్కువగా వస్తే, ఇంకొందరికి ఆవలింతలు తక్కువగా వస్తాయి. ఇంకొందరికైతే నిద్రపోకున్నా బాగా అలసిపోయినా ఆవలింతలు వస్తాయి. అయితే నిజానికి ఆవలింతలు కేవలం ఈ రెండు కారణాల వల్లే వస్తాయా, లేదంటే అవి రావడానికి ఇంకా కారణాలు ఏమన్నా ఉంటాయా అన్న వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు తక్కువైనప్పుడు సహజంగానే ఆవలింతలు ఎక్కువగా వస్తాయట. దీంతో పెద్ద మొత్తంలో గాలి లోపలికి వెళ్తుంది, తద్వారా శరీరానికి ఆక్సిజన్ ఎక్కువగా అందుతుంది. దీంతో ఆవలింతలు రావడం తగ్గుతుంది. ఊపిరితిత్తుల్లో గాలి గదులు ఉంటాయి, మనం పీల్చే గాలి వాటిలోకి చేరుతుంది. అయితే ఆ గాలి గదులు ఎక్కువ ఖాళీగా ఉన్నప్పుడు మనకు ప్రమాదం కలుగుతుందట. ఈ క్రమంలోనే దాన్ని నివారించడం కోసం ఒక్కసారిగా ఆవలింత వస్తుంది. దీంతో గాలి ఆ గదుల్లో నిండుతుంది, తద్వారా ప్రమాదం నుంచి బయటపడవచ్చు. ఎక్కువగా బోర్ కొట్టినప్పుడు, ఏ పని చేయబుద్ధి కానప్పుడు కూడా ఆవలింతలు వస్తాయట. అలాంటి సమయంలో ఆవలింతలు వచ్చాయంటే రెస్ట్ తీసుకోవాలని శరీరం సూచిస్తుందట. అందుకు సంకేతంగానే ఆవలింతలు వస్తాయి. సరేనన్ని గంటల పాటు నిద్రించినా ఉదయం లేవగానే చాలా మందికి ఆవలింతలు వస్తాయి. అవి ఎందుకంటే మనల్ని అలర్ట్ చేసేందుకు శరీరం పంపే సంకేతం అది. ఆ సమయంలో సాధారణంగా ఎవరైనా లేజీగా ఉంటారు కనుక ఆ మబ్బు పోయి యాక్టివ్గా ఉండడం కోసమే శరీరం ఆవలింతలను తీస్తుందట. గుండె సమస్యలు, మెదడు సమస్యలు ఉన్న వారిలో కూడా ఆవలింతలు ఎక్కువగా వస్తాయట. అలా అని సైంటిస్టులే చెప్తున్నారు. ఆవలింత అనేది అంటురోగం లాంటిదట. ఆవలింత తీసేవారి ఎదురుగా ఉంటే ఎవరికైనా ఆవలింత ఆటోమేటిక్గా వస్తుంది. ఈ విషయం మీకు తెలిసిందే. ఇక ఆవలింతల గురించి చదివినా ఆవలింతలు వస్తాయట. దాని గురించి మాట్లాడినా ఆవలింత వస్తుంది. ఇది సహజంగానే జరిగే ఓ ప్రక్రియ అని సైంటిస్టులు చెప్తున్నారు. గర్భాశయంలో పెరిగే నవజాత శిశువులు ఆ మాటకు వస్తే ఇంకా తక్కువ దశలోనే ఉండే పిండాలు కూడా ఆవలిస్తాయట. మెదడు ఎదుగుతున్న కొద్దీ ఆవలింతలు వస్తాయని సైంటిస్టులు చెప్తున్నారు. పని ఒత్తిడి బాగా ఉన్నవారికి కూడా ఆవలింతలు ఎక్కువగా వస్తాయట. ఎందుకంటే అలాంటి సమయాల్లో మెదడుపై భారం పెరిగి అందులో ఉష్ణోగ్రత పెరుగుతుందట. దీంతో మెదడును కూల్ చేసేందుకు ఆవలింతలు వస్తాయట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.